request Shri Dhulipala to address the gathering. వేక్షక మహాశయులకు వేదికను అలంకరించిన పూజ్యులకు నమస్కారం. ఇప్పటికే కాలాతీతమైంది. వేదిక మీద ఉన్నవారికి వక్తలకు మాట్లాడే ఓపిక తగ్గుతున్నది, ప్రేక్షకులకు వినే ఓపిక కూడా చాలా భాగం తగ్గిండొచ్చు. నాటకం చూద్దామని అందరూ వెళ్ళక పోదామనికి అందరూ అభిప్రాయంతో ఉండొచ్చు. ఈ సమయంలో నాకు ఇచ్చారు ఛాన్స్ చాలా అన్యాయమే. కానీ మంచిని గురించి మాట్లాడకపోతే మహాపాపం అంటారు మాన్యులు, మాట్లాడక తప్పదు. డాక్టర్ గారు చెప్పారు వారితో అంతగా సన్నిహిత పరిచయం లేదని, కానీ వారి విషయం తెలుసని. నేను అలా చెప్పను, మాట్లాడవలసిన అర్హత నాకుంది, వారితో నాకు చాలా ఎక్కువ పరిచయం ఉంది కనుక కొద్దిలో మీరు విషయించకుండా రెండు ముక్కలు చెప్తాను. నేటి సభ చాలా ఆనందంగా ఉంది. రఘురామయ్య మాకు బావ. ఎట్లాగయ్యా అంటే, నటులకు కుల మత విచక్షణ లేదు అనేది రుజువు చేసినటువంటి నటకులానికి నేను జన్మత బ్రాహ్మణ్యైనా వారు కాకపోయినా నేను ఎప్పుడూ పేర్లు పిలుచుకొని ఎరగను. అట్టి రఘురామయ్య గారి దరహాసం మధుర వాక్కు ఎలా ఉంటుందో ఈనాడు సభ చూస్తే నాకంత ఆనందంగా ఉంది. ఈనాటి సభలో రఘురామయ్య గారు నాటక కథలో దిగ్గంతుడైతే ఆయా రంగాలలో మహా నేటి గొప్ప సామర్థ్యము కలిగినటువంటి ఒక్కొక్క మహనీయుడు ఒక్కొక్క కుర్చీని ఆక్రమించుకున్నారు. ఇక్కడ అంటే సుమారు 12-13 మంది ఉన్నారంటే ఇది ఒక ద్వాదశామాత్యులుగా చెప్పచ్చు. డిఐజీ గారు, ఎక్సైజ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మరి అచ్చం స్వాముల వారిని మన యొక్క దేవాలయాలకే ధర్మకర్తలను పెంచుకున్నటువంటి డిప్యూటీ కమిషనర్ గారు, ఇలాంటి పెద్దలు కవులు గాయకులు ఎందరో ఇక్కడ ఉన్నారు. అందులో నేను ఒకరిని. నటులు కావాలనుకుంటారు ఎందరో, తాపత్రయపడతారు ఎందరో, కానీ కాలేరు అందరు, అవధులు దాటలేరు అందరు, మధ్యలోనే అంతరించిపోతారు చాలా మంది. అధివసిస్తారు ఆకాశ గగన వీధిలో, నాట్య కళా ప్రపంచంలో అతి నిష్ఠపరులై అత్యుత్తమ కీర్తిగాంచిన వారు బహు కొద్ది మంది, చాలా కొద్ది మంది. అందులో ఒక్కడు రఘురామయ్య గారు అని చెబితే ఏమాత్రం సందేహించవలసిన పని లేదు. నటులకు కావలసిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. చాలామంది గుణపాఠం నేర్చుకోవలసిన వాడు రఘురామయ్య గారు అన్న ఉద్దేశం. నువ్వు ఏం చదువుకున్నావయ్యా అంటారు. ఉద్యోగానికి పోతే ఎంఏ డిగ్రీ ఉందా, లేకపోతే కనీసం స్టెలో టైపిస్ట్గా నువ్వు ప్యాస్ అయినావు అంటారు. ఏమీ అక్కడ లేని వాడు కళాకారుడు, అందరి హృదయాలను అలరింపజేసేవాడు కళాకారుడు, సమాజానికి పనిపెట్టి సమాజానికి నీతి నేర్పగలిగిన వాడు కళాకారుడు. అటువంటి కళాకారులలో ఉత్తముడై చదువు వచ్చా అంటారు. నన్ను అడిగితే రఘురామయ్య గారు ఏమి చదువుకోలేదు, మేమన్నా చిన్నప్పుడు ఏబీసీ చెప్పుకున్నామేమో కానీ. కానీ రఘురామయ్య గారు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు కలెక్టర్ గారు, డిఐజీ గారు, ఇంకా పెద్దవారు ఎవరు వస్తారు, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి, వివేకి గారి దగ్గర నుంచి సన్మానం అందుకున్న గొప్పవాడు. ఆయనలో ఎంత చమత్కారం ఉందంటే ఇంగ్లీషు బాగా ప్రతిభావంతంగా పలకలేకపోవచ్చు. ఏ తెలుగు రానివారు స్టేటస్ కోసం మాట్లాడేవారు డిఐజీ గారు లాంటి వారు వచ్చారనుకో ఎస్ఎస్ ఎస్ఎస్ అని మధ్యలో కల్పించుకొని మాట్లాడుతుంటే నేను పెద్ద గ్రాడ్యుయేట్ అనిపించేది. అంత గొప్పవాడు అతను. అతను 74 సంవత్సరాలు వస్తే ఎప్పుడు చెబుతూ ఉండేవాడు, బావా నేను ఎప్పుడు చచ్చిపోయినా రంగస్థలం మీద చచ్చిపోతానయ్యా అనేవాడు. నాతోటి చాలా మంచిదయ్యా అనేవాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు ఆయన చివరి కోరిక నెరవేరలేదేమో అనుకుంటాను. చివరి రోజుల్లో మాకంటే సీనియర్, మేము కలిసి కొన్ని 100 నాటకాలు ప్రదర్శించి ఉంటాం నేను దుర్యోధనుడుగా ఆయన కృష్ణుడుగా. కానీ మాకంటే సీనియరు, నాకంటే పేరు ప్రఖ్యాతులు ముందు గడించుకున్నవాడు. నేను ఫోన్ చేస్తే బాబా ఒక్కసారి నువ్వు వచ్చి చూసుకోవాలయ్యా అన్నాడు ఆయన. ఆ రాత్రి 10 గంటలైంది, నేను అప్పుడే బయలుదేరి ఎక్కడో ఇంకొక వేరే షూటింగ్ వెళ్తున్నాం, నేను వచ్చి చూస్తాను బాబా నెక్స్ట్ వీక్లో వస్తున్నానన్నా. ఆ దురదృష్టవశాత్తు చివరి రోజున మళ్ళీ నేను చూసి అదృష్టం లేకపోయింది.
కానీ అటువంటి మహనీయ వ్యక్తులకు మహత్తరమైన శైలిలో చిరస్థాయిగా ఉండేటువంటి విషయాన్ని ఈ ఏలపాట రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్ వారు చేయడం ఒక సత్సాంప్రదాయాన్ని నాటక రంగంలో సృష్టించారు అంటాం. ఎందరో పుడుతూ ఉంటారు, ఎందరో కాలకల్పంలో గతించిపోతూ ఉంటారు, కానీ కొందరు మాత్రమే చరిత్ర ప్రసిద్ధులవుతారు. మనం చేశాలో అందరిలో నటులు కాలేరు, కొందరే అవధులు దాడుతారు, అందరిలో అధిగమించేవాడు ఏ ఒక్కరూ ఉంటాడు. దీన్నే చెప్తారు, శతేషు జాయతే స్వర సహస్రేష పండిత వక్త దశ సహస్రేషు వక్త శ్రోత చ దుర్లభ అని. నటుడైన వాడు గాయకుడు కాలేడు. నా అనుభవంలో చెప్తున్నాను, గాయకుడైన వాడు శరీరం శారీరం ఉండదు. భీముడు వ్యాసం వేస్తాడు, వచ్చేసిన ఆత్మకులారా అంటాడు, కానీ చూసేవాడికి అసహ్యం కలుగుతుంది. వీడు ఏలుగా తీరుగా అనిపిస్తుంది అన్నమాట. నటుడికి కావలసిన సర్వలక్షణ సంపన్నుడు రఘురామయ్య గారు. వాచకం గారి ఆయన పాండిత్యం ఆయనకు లేకపోయినప్పటికీ తెలుసుకొని అంత వయసు వచ్చినప్పటికీ ఏంటి బాబా ఇదేదో ఇక్కడ ఏంటి మీరేదో ఇదంటారేంటి ఏమిటి అని దానికోసం ప్రియపడకుండా అడిగి తెలుసుకొని అర్థం తెలుసుకొని అర్థాన్ని సుస్పష్ట వాచకంతో సౌందర్యమైనటువంటి తన శారీర బలంతో ఆంగిక వాచకంతో అందరినీ అలరింపజేసిన వాడు రఘురామయ్య గారు. ఆయన ఎంత సాధారణంగా నటలోకంలో మానవత్వానికి సహజం అనుకోండి, సమాజంలో ప్రతి చోట అంగుళం అంగుళంలో ఆవిర్భవించిపోతూ ఉన్నది. ఇందాక డాక్టర్ గారు చెప్పారు నాటకాల ఆనాటికి ఈనాటికి చాలా తేడా ఉంది అని. చాలా తేడా ఉన్నమాట నిజమే, కాలగర్భాన్ని ఎవరు ఆపలేరు. ఆ రోజుల్లో నాటకం నాటకంగా ఉండేది, సంగీతం సంగీతంగా ఉండేది, పద్యానికి ఎంతవరకు సంగీతం కావాలో అంతవరకే కనపడేది. కానీ ఈనాడు యథార్థం చెప్పాలంటే వారు ఏదో సందేహించారు. సందేహించవలసిన పని లేదు, నేను నాటక రంగంలో ఉన్నాను, ఈ సంవత్సరంతో నాకు 50 సంవత్సరాలు నిలుపుకోవాలి నాటక రంగం మీద. ఈనాడు నాటక రంగం సంగీతమనే ఒక దుర్భావనతో అది ఒక మాయా ప్రపంచంలో పడి సంగీత ప్రవాహంలో పడి కొట్టుకుపోతుంది నాట్య కళామ తల్లి, ఆంధ్ర నాటక కళామ తల్లి. ఆ సంగీతం అనుకునే దౌర్భాగ్య పరిధిలో ఆ పాద తాళంలో పడి నలిగిపోతున్నది. ఇది ఎప్పటికీ బాగుపడుతుందో, ఏం జరుగుతుందో ప్రేక్షకులకు, మా నటులు మేము ఎంత తప్పు చేస్తున్నామో, మీరు పక్కకు పోయి మమ్మల్ని ఎంత విమర్శిస్తున్నారో, ప్రేక్షకులు కూడా ఇందులో ఈ తప్పులో కొంత భాగం ఉంది నేను మనకు చేస్తూ ఉన్నాను. చూస్తుంటే మీరు నన్ను తప్పట్టు చూస్తూ ఉన్నారు. నేను నా కులద్వారుగాను నా మిత్రుడుగాను నా అభిమానిగాను మీరు చప్పట్లు కొడుతున్నంతసేపు ఇవాళ ఒక తప్పు చేసిన వాడిని రేపు 5 తప్పులు చేస్తాను. నాకు 100 రూపాయలు కిరా ఇచ్చేవాడు 500 కిరా ఇస్తారు. తప్పుగా ఉందా పెరుగుతూనే ఉంది. కనుక ఈ తప్పును కేవలం మీరు ప్రేక్షకులను నటులనే నిందించకూడదు, ప్రేక్షకులకు కూడా భాగం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. అది వేరే భాగం, కానీ విషయం వచ్చింది కాబట్టి మనవి చేశాను. రఘురామయ్య గారు ఈర్ష్య అసూయలు లేనటువంటి మనిషి, ఎంత చక్కటి సంగీతం పాడతాడో ఆయన, ఎంత సంగీతం పాడతాడో నాకంత సంగీతం రాదని చెప్తాను. కానీ 74 సంవత్సరాల వయసు వచ్చిన కృష్ణుడు వేషం వేస్తే ఆ సాయంత్రం ఇంకో ఈ శ్రీరామూర్తే, ఇప్పుడు ఆ నాటకానికి ఆమె వహిస్తున్న శ్రీరామూర్తినే, ఈయనకు తలకాయ పండిపోయింది, మనవాళ్ళు ఒక 12 మంది పుట్టారు, ఆయనకు అదే వయసులో ఉన్నారు. సాయంత్రం 7 గంటలకు మళ్ళీ ఈ శ్రీరామూర్తి రావాలి, అప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెడతాడు. గాత్రం ఉందో లేదో అని ఎందుకు చెప్తున్నానంటే ఇది మీకు తెలియవలసిన విషయం కాదు, నటలోకానికి ఆయన నేర్పిన గుణపాఠంగానే మనం చేస్తూ ఉన్నాను. రామా రామా రామా, పర్లేదండి పర్లేదు, గాత్రం బానే ఉంది అంటాడు. రామా ఎక్కడని, బాబా ఇవాళ సత్యనయ్యా డైలాగ్ పోయిందయ్యా అంటాడు. సో అప్పటికి కూడా ఆయనకు సందేహం, ఆయన శక్తి సామర్థ్యాల మీద అప్పటికి పరీక్షకు గురి చేయకుండా పరిశ్రమ మీద నటుడుగా నిలిచి భగవద్దత్తమైనటువంటి గాత్ర సౌలభ్యంతో ఆంగిక అందంతో సుందరమైన వాచకంతో నటుడిగా చిరస్థాయిగా ఆ కాశ వీధిలో నక్షత్ర వీధిలో నక్షత్ర మండలంలో వెళ్ళిన వారు రఘురామయ్య గారు. అటువంటి రఘురామయ్య గారికి నాకు ఆశ్చర్యం వేస్తున్నది, దీని మీద 9th యానివర్సరీ ఆఫ్ లేట్ పద్మశ్రీ ఏలపాట రఘురామయ్య అంటే. అప్పుడే ఆయన హోటల్ నుంచి ఫోన్ చేసి, బావా నువ్వు రావాలని ఆయన చెప్పి 9 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తూ ఉన్నది. అవుతుంది, కాలచక్రం తిరిగిపోతూ ఉంటుంది. అయితే రఘురామయ్య గారిని గురించి ఎక్కువ చెప్పవలసిన పని లేదు, ఆయనలో ఉన్న విశేషాలనే మనం చెప్పుకోవాలి. ఒక మానవుడుగా మానవతావాదిగా ఎంతో మంచివాడు. నన్ను అడిగితే ఆయనకి పద్మశ్రీలు ఏలపాటలు ఏమీ అక్కర్లేదండి, రఘురామయ్య అంటే అతని పేరే తెలబడుతుంది. కొందరు నటులకు ప్రజాభిమానం ఉంటుంది, సినిమా నటులకు ఇంకా ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ ది పబ్లిసిటీ.
కానీ ఈయన నాటక రంగం మీద నటుడుగా ఉండి ఆ రోజుల్లో సినిమాలకు నాటక రంగంలో పేరు ప్రఖ్యాతులుగా అంచిన వారినే ఎన్నుకుంటున్న రోజుల్లో ఈయన ఆకారం అందం చందం వాట అన్ని చూసి తీసుకెళ్లిన రోజులు. ఇప్పటికి సుమారు ఆ సినిమా రుచి కూడా 50 ఏళ్ళు దాదాపు అవుతుందేమో అనుకుంటాను. అంటే మన సినిమా రంగం పుట్టిన రోజుల్లో ఇలా వెళ్ళారు సినిమాకు. నాకు తెలిసిన తర్వాత ఆయన సినిమాలు చాలా తక్కువ, అసలు లేదని చెప్పొచ్చు కూడా. కానీ తమాషా ఏంటంటే, మేము ఇక్కడ నాటకాలకు వెళ్ళి నాటకం వేస్తుంటే ఈ కృష్ణపాత్ర అయిపోగానే ఈలపాట పాడగానే అప్పటికి ఇంకా తృప్తి చెందక ఏ పద్యం అంటారు, ఏది ఇన్ని పద్యాలు కృష్ణ పద్యం పాడిన తర్వాత అప్పుడు ఆయన ఆ పద్యం ఎక్కడో అంటుంటే అట్లాగే నోరు తెలుసుకొని కూర్చుంటారు ప్రజలు. అదొక్క ఉదాహరణ కాదు ఆ నటులు ప్రజల్లో ఎంత చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారని చెప్పడానికి. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. కాలాతీతమైంది. న్యాయంగా ఒక మంచి నాటకం జరుగుతున్నప్పుడు నాటకాన్ని అభాస్ చేయడమే అవుతుంది ఇలాంటి మీటింగులు. సాంప్రదాయబద్ధమైంది కాదు నాటక మధ్యలో పెట్టడం. ఈ సభ సాంప్రదాయమే సత్సాంప్రదాయాన్ని నెలకొల్పారు, చాలా సంతోషం. కానీ ముందుగా పెట్టడానికి వీలుండదు. మీరు రారు, రావాల్సిన వాళ్ళం మేము రావు, ఎవరికి పెట్టేట్టు కనుక నాటక మధ్యంలో పెట్టారు. వీళ్ళంత క్లుప్తంగా మాట్లాడి ఎవరికి వాళ్ళు వాళ్ళ కర్తవ్య నిర్వహణ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా బావ కీర్తిశేషుడు రఘురామయ్య గారికి నేను హృదయపూర్వక